ఫారెన్ వర్కర్స్ మినిస్ట్రీ చాలా కొన్ని సంవత్సరాలండి, దాదాపుగా 2 సంవత్సరాల నుంచి మనం కలుసుకోలేకపోతున్నామండి. మాకు తొగ్వాన్లో ఫెసిలిటీ ఉంది, అక్కడ ఎన్నోసార్లు అనుకున్నాం మేము కలుసుకుందామని చెప్పి, కానీ ఇక్కడున్న సేఫ్టీ మెజర్స్ తోటి మేము స్టార్ట్ చేయలేకపోయినాం. కానీ ఒక అద్భుతం ఏంటంటే దేవుని కృపనండి, ఇది అసలు యాక్చువల్లీ గవర్నమెంట్ వాళ్ళు రిక్రియేషన్ సెంటర్స్లో ఆరాధన చేసుకోవచ్చు, అంటే రిక్రియేషన్ సెంటర్కు మీరు వెళ్ళి కలుసుకోవచ్చు అనే అవకాశం ఇచ్చినది. అప్పటి నుంచి మేము ప్రయత్నం చేస్తామండి, పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది మనకు. సో కనుక కార్నర్ స్టోన్ తెలుగు సహవాసం ప్రతి ఆదివారం, ఓకే గుర్తుపెట్టుకోండి, కార్నర్ స్టోన్ తెలుగు సహవాసం ప్రతి ఆదివారం స్వేచ్ఛగా మనం ఆరాధన చేసుకోనికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. సో కనుక ఇది పెంజూరు రిక్రియేషన్ సెంటర్లో ప్రతి ఆదివారం సాయంత్రం 8 గంటలకు మనకు ఆరాధన జరుగుతుంటుంది. ప్రియులారా, అక్కడే అందరం కలిసి స్వేచ్ఛగా ఆరాధన చేసుకుంటున్నాం. మనము కేవలం మాస్కులు మాత్రం పెట్టుకుంటున్నాం, కానీ పాటలు పాడుకుంటున్నాము, ప్రసంగం జరుగుతుందండి, అక్కడ సాక్ష్యాలు పంచుకుంటున్నారు, ఒకళ్ళొకళ్ళు ఎంతో ప్రోత్సహించుకుంటున్నారు. ప్రియులారా, కనుక దయచేసి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని మీ స్నేహితులతో మేము ఆహ్వానిస్తున్నాము. ఏ డార్మెటరీ అయినా సరే, ఏ ప్లేస్ అయినా సరే, దయచేసి రండి. పెంజూరు రిక్రియేషన్ సెంటర్లో ప్రతి ఆదివారం 8 గంటలకు ఆరాధన జరుగుతుందని ప్రియులారా మరొకసారి చెప్తున్నాను మీకు నేను. మీరు మీ రూమ్స్లో ఉండనక్కర్లేదు, మీ డార్మెటరీస్లో ఉండనక్కర్లేదు. ఓకే, చాలామంది మేము వింటున్నాము మీకు ఆరాధన ఇంకా మొదలవ్వలేదని చెప్పి. సో కనుక ఒకవేళ మీరు రావాలనుకుంటే, ప్రార్థన చెప్పించుకోవాలనుకుంటే, మన కౌన్సిలింగ్ కావాలనుకుంటే పెంజూరు రిక్రియేషన్ సెంటర్కి తప్పకుండా రండి. దైవాశీస్సులు పొందండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. థ్యాంక్ యూ.